నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, అందరికీ సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. కానీ కొంతమంది చక్కగా వీలైనంత వరకు కొనుక్కోగలరు, కొంతమందికి ఎంత ప్రయత్నించినా అవదు. సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేరాలంటే ఏం చెయ్యాలి? ఏదన్నా పూజ కానీ మంత్రం కానీ ఏదైనా ఉంటుందా గురుగారు? ఉందమ్మా. మనుషులకే కాదు సొంత ఇంటి కదా. పార్వతీదేవి ఒకసారి గొడవ పెట్టింది పరమాత్మతోటి, శివుడితోటి. ఇది వాయు పురాణంలో వస్తుంది. ఏమంటే మనంత గొప్పవాళ్ళం కదా, మీకు సొంత ఇల్లు లేదు, నాన్న యాతన పడుతున్నాను నేను అంది. ఆయన నవ్వేసి నాకేముందయ్యా ప్రాపర్టీ అంటూ గొప్పగా చెప్పాడు. చెప్పింది అదో పని చెప్పాడు. సొంత ఇల్లు దేనికి? ఎండ తగలకూడదు, వర్షం తగలకూడదు, ఇలాంటిది కదా. ఓ పని చేద్దాం మనం. మేఘాలు ఉన్నాయి కదా, మేఘాల వల్లే వర్షం పడుతుంది, మేఘాల వల్లే ఎండ ఆగుతుంది. చేత మనం మేఘాల పైనే ఉన్నాం అనుకో, గొడవ లేదు కదా అని అంట. అందుకని ఆయన పేరు జీమూత వాహనుడు, మేఘముల పైన ఉండేవాడని. ఇలాగే వాళ్ళకే కాదు గొడవ. ఇందాక మనం ఇంతకుముందో సార్ ఉన్న 33 దేవతలని, వీళ్ళంతా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా, సామాన్య మానవులు 100 ఏళ్ళు కూడా బతకరు, వాళ్ళు ఇళ్ళు కట్టుకు బతికేస్తున్నారు, మాకు అక్కర్లేదా? మనుష్యా ఇన్వాహ ఉపస్తీర్ణమిచ్చంతి, 2 తాటాకులు వేసేసి ఇది మా ఇల్లు అంటాడు ఒక్కొక్కడును, మాకు ఆ బతుకులేదా అన్నాడు. నవ్వేసి బ్రహ్మదేవుడు, ఓ పని చేయరా అబ్బాయి, వాడు ఇల్లు కట్టుకుంటాడు చూసావా, ఆ ఇంటి లోపల రకరకాల ప్రాంతాల్లో మీరు వెళ్ళి చేరిపోండి అన్నాడు. ముందు అక్కర్లేదు, వాడి శరీరంలోనే చేరిపోండి మీరు అన్నాడు. అంటే శరీరమే ఇల్లు, సూర్యుడు వచ్చి కళ్ళల్లో చేరట, అగ్ని వచ్చి నాలుగు మీద కూర్చున్నట్ట, దిక్పాలకులు చెవుల్లో ఉన్నట్ట, అలాగే నాసికలవల వాయుదేవుడు. అందుకని నింగిను నా దేవతల నిజవాసము హరివాసం అన్నారు అన్నమాచార్య. సరే, ఇంతకీ మనకి ఇల్లు కట్టుకోవడానికి ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. దాంట్లో రామాయణంలో బాల అయోధ్య రామ అరణ్యకాండలో లక్ష్మణస్వామి పద్మశాల నిర్మిస్తాడు, 13వ సర్గ. అంతే మనం చెప్పేప్పుడు సూచన చేశాం. ఆ 13వ సర్గని మీరు గనక శ్రద్ధ పట్టి శుచిగా కూర్చుని, వాల్మీకి శ్లోకాలు కష్టంగా ఉండవండి, 33, 34 శ్లోకాలు అవి, శుభ్రంగా ఒక 45 రోజులు లేదా 90 రోజులు, 90 లేదా 45 రోజులు చదివి రోజూ తప్పనిసరిగా పరమాన్న నివేదన చెయ్యండి. మీరు ఎక్కడైనా ఎంత బాగా ఇల్లు కట్టుకోగలరు, కట్టి తీరగలరు, ఒక ఇల్లు సగంలో ఆగిపోయినా కానీ అది మళ్ళీ పూర్తవుతుంది, ఇది పద్మశాల నిర్మాణము. ఇలాంటివి ఇంకో 2 భారతంలో భాగవతంలో కూడా ఉన్నాయి, పెద్దవి అవి చెప్పటంలే. కానీ మాకెందుకు కుదురుతుందండి అంటారు కదా, అందుకోసం ఇప్పుడు ఒక తమాషా చెప్తా. ఒక మంచి ఇటుక తీసుకోండి, చిల్లులు అలాంటివి ఉండకూడదు దాంట్లో, మంచి ఇటుక కూడా కొనుక్కోండి. ఇంద్ర పూజామందిరం లోపల ఒక చిన్న పీట మీద పసుపు రాసి ముగ్గు పెట్టి ఈ ఇటుక దాని మీద పెట్టండి. 11 సార్లు పసుపు వేయండి, 11 సార్లు గంధం వేయండి, 11 సార్లు కుంకుమ వేయండి. కిటికీకి దండం పెట్టి ఇటుకని సంస్కృతంలో ఇష్టక అంటారు, అంటే మనకి ఇష్టాన్ని కలిగించేది అందించేది. ఆ ఇటుక ప్రార్థన చేస్తూ, అమ్మా నేను ఇక్కడ పెట్టానమ్మా, మన పూజ అంతా అయ్యేనాటికి గృహం ఏర్పడాలి కదా, ఆ గృహానికి నువ్వే పునాదివి కావాలమ్మా, నా ఇంట్లోను ఎప్పుడు పెరుగు బిందెలు, పాల బిందెలు, వెన్న బిందెలు దొల్లిపోతూ ఉండేంత బాగా ఉండాలి అంటూ, అధర్ణ వేద మంత్రం ఇది అది చెప్పటల్లా అంటూ ప్రార్థించండి. ఈ పూజ చేయండి, ఇష్టకా పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు తేడా 20 రోజుల్లోనే కనిపిస్తుంది. కానీ 45 రోజులు చెయ్యండి, ఒకవేళ అటు ఇటు తేడా వచ్చిందనుకోండి ఇంకో 45 రోజులు చేయండి, ఖచ్చితంగా పని అయి తీరుతుంది. ఏమిటా మంత్రం చూడండి. గ్రావాణ సవిత నువో దేవ సువతు ధర్మణ యజమానాయ సున్వతే. సవిత, సవిత అంటే సూర్యుడు కాదు, సవిత ప్రేరయతి గ్రావాణ. యజ్ఞం లోపల సోమరత కోడము రాళ్ళు పెట్టిలా కొడతారు, ఈ రాళ్ళు కొడుతుంటే రాళ్ళు గ్రావాణములు, ఇవి గ్రావములు, వీటి వల్ల అగ్నిదేవుడు పరిగెత్తుకొస్తాడట, యజ్ఞం జరుగుతుంది. అలాగే నువ్వు అమ్మా ఇటుక నువ్వు రాతివి, మాకు ప్రేరణ కలిగిస్తావు, ధైర్యాన్ని కలిగిస్తావు. సవిత ను ఓ దేవ సువతు ధర్మణ. మేము ఎవడిని ఎత్తో కొట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని కోరుకోవటం లేదు, ధర్మాన్ని ఆచరిస్తూ కట్టుకుదురుతున్నాం అంచేత అలాంటి బుద్ధి మా లోపల ప్రేరేపించు, దానికి తగ్గ ధనం వచ్చే విధానాన్ని మా లోపల ప్రేరేపించు. సవిత నువో దేవ సువతు ధర్మణ యజమానాయ
సున్వతే, నువ్వు మాకు తెలుసును యజమానాయ సున్వతే, ఈ చేస్తున్న యజమానుడు ఉన్నాడే ఇతని కోసము నువ్వు అలాంటి సంపదలన్నీ అందంగా పట్టుకురాగలవు, అది విశేషం. అంచేత ఓ ఇటుక నీకు నమస్కరిస్తున్నాము, చెప్పాం కదా దీపం పెట్టమని. అలాగే ఇక్కడ కూడా రాగి పళ్ళెల్లో దీపం పెట్టుకున్నట్టయితే అటు ధనప్రాప్తి జరుగుతుంది, గృహప్రాప్తి జరుగుతుంది. చేసేటప్పుడు మీరు రామ లక్ష్మణ సీత హనుమంతుల సన్నివేశం ఉన్న ఫోటో పెట్టుకున్నట్టయితే మరింత మంచిగా జరుగుతుంది, తప్పనిసరిగా ఇల్లు కట్టుకోగలరు. అప్పుడు ఏం చేయాలి, రోజు కూడా రెండు అరటిపళ్ళు కానీ ఒక తమలపాకు లోపల కాస్త ఏదైనా ఎండు ద్రాక్షలే స్వీట్ ఏదైనా సరే దాంట్లో పెట్టండి. అలాగే హనుమంతుడు ఉంటాడు కానీ ఆయన బీజాపురం ఇష్టం, అంటే దానిమ్మ పండు, హనుమంతుడికి వినాయకుడికి వీళ్ళందరికీ ఇష్టం, అది అదేనా ఇవ్వండి. తర్వాత ఏడు మంగళవారాలు ఏడు శుక్రవారాలు కనీసం ఒక్క ముత్తైదువుకి తాంబూలం ఇవ్వండి, అంటే జాకెట్ కూడా పెట్టాలండి, చెరువు పెట్టాలండి, కంగారేం లేదు, తమలపాకు రెండు ఒక్కలు పెట్టి కాస్త శనగలు నానవేసి కానీ పొడివి కానీ పెట్టండి. రాత్రిపూట కూడా ఒక్కసారి ఆ ఇటిక ముందు దీపం వెలిగించి హారతి ఇవ్వండి, క్షేమం కలుగుతుంది. మీరు తప్పనిసరిగా సొంత ఇల్లు ఎలాంటిదో తెలుసునా, ఆ ఇంటి పేరు చెప్తే మనవాళ్ళురా ఉన్నారు అక్కడ అని అందరూ ఆదరంతో పలికేలాగా ఇలాంటి ఇళ్ళని నేను గోదావరి జిల్లాలో అక్కడ చూస్తుంటా, ఏనాటివోవి ఇప్పటికీ పేరు చెప్పగానే లేచి దండం పెట్టేవాళ్ళని చూస్తుంటా, అలాంటి ఇల్లు సంప్రాపం అవుతుంది. ఇల్లు మాత్రమే కాదు ఇల్లాలు కూడా అనుకూలమవుతుంది, పిల్లలు అనుకూలం అవుతారు, అందరూ అవుతారు. ఇది చెయ్యండి. ఒకటేమిటి, ఈ శ్లోకం ఎన్నిసార్లు చదవాలి, కొంచెం ఓపిక చేసుకోండి అమ్మా, కోరిక పెద్దది కదా, 108 సార్లు చదవండి, పెద్ద కష్టం కాదు. మొదట్లో 15 నిమిషాలు పడుతుందేమో, నోటికి వచ్చేసి అలవాటైపోతే 7 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఒక్కసారి చూడండి, గ్రావాణ సబితాను ఓ దేవ సువతు ధర్మణ యజమానాయ సున్వతి. అలాగే అరణ్యకాండలో ఘట్టం అది చదువుకున్నా సరే రెండూ కలిపి చదువుతూ ఉంటారా, ఇబ్బంది ఏం లేదు, ఓ 20 నిమిషాలు పడుతుంది అంతే. అంచేత గమనించండి, శ్రద్ధగా చెయ్యండి. పక్కనే గరుత్మంతుడి విగ్రహం కూడా పెట్టండి బాబు, బొమ్మ ఏమిటది, రాత్రికి రాత్రి ఈ గరుత్మంతుడు వెళ్ళి సముద్రంలో సర్వే చేసుకొచ్చి కృష్ణుడు 200 ఎకరాలే చెప్పాడు, గరుత్మంతుడు ఇంకో 50 ఎకరాలు లీజుకు తీసుకుని ద్వారకా నగరం కట్టించేశాడు. రాత్రి రాత్రిను భాగవతంలో వస్తుంది, 50 దేనికయ్యా అన్నాడు, ఏం లేదండి పాపులేషన్ పెరిగితే మరి నగరం కట్టాలి కదండి అన్నట్ట, భాగవతంలో ఉంది, ఎంత అందంగారు. ఎంచేత గరుత్మంతుడిని కూడా అక్కడ పెట్టుకోండి, మీకు క్షేమం కలుగుతుంది. స్వస్తి.